శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కన్నిమడుగు బస్టాప్ సమీపంలో కన్నిమడుగు వాగు ఒడ్డున వెలసిన నాగదేవతలకు కన్నిమడుగు గ్రామ ప్రజలు రైతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా కేక్ కోసి రైతులకు పంచారు. రైతులు నేస్తాలైన పాములు పొలాల్లో సంచరిస్తూ ఉంటాయి. రైతు దినోత్సవం సందర్భంగా నాగదేవతలకు పూజలు నిర్వహించి రైతులను చల్లగా చూడాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని నాగదేవతలకు మొక్కుకున్నారు. జై కిసాన్, జై కిసాన్. రైతు దినోత్సవం వర్ధిల్లాలి, మనుషులు చెప్తా సాంగ్ చెప్పి ఈరోజు ఈ కన్నుమూడి గ్రామంలో విశ్వనాథ్ రెడ్డి నా పేరు రాఘవశ్వంశి ఇంపార్టింగ్ ఉన్నాడు. ఆ సంచి ముందర దేవుని దగ్గర అందరం కలిసి బాగా ఉండాలని చెప్పని ప్రార్థిస్తూ కోరుతున్నాము. రేము లక్ష్మిరెడ్డి, కన్నుమూడి వార్డు సెట్ చైర్మన్. ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ ఉడతా భక్తిగా మన నాగదేవతకు మన రైతులందరూ సకాలంలో బాగుండాలని చెప్పని ఉడతా భక్తి మేము రైతులు కొద్దిమంది రైతులు చేరి నాగదేవతకు పూజ చేసుకొని రైతు దినోత్సవం జరుపుకున్నాము. ఇదే మాదిరిగా రాష్ట్రం మొత్తంలో మన రైతు దినోత్సవం జరుపుకొని అందరూ సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటూ ఈ శుభకార్యం మేము సద్వినియోగం చేసుకుంటున్నాము. మా కన్నుమూడు గ్రామంలో అందరూ చేసి నాగల చెరువు దగ్గర రైతు దినోత్సవం చేసుకున్నాము అందరము కలిసి. చంద్రశేఖర్ రెడ్డి. పూజ కార్యక్రమానికి మా గ్రామ రైతులందరూ కూడా కొంతమంది వచ్చి పాల్గొని దీన్ని. కేశవరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు, కన్నుమూడు గ్రామ రైతు. ఈరోజు రైతు దినోత్సవము మన కన్నుమూడు గ్రామంలో మా రైతు దినోత్సవం సందర్భంగా ఇక్కడ నాగదేవతకు పూజలు చేసి మా రైతులందరినీ కూడా చల్లగా కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈరోజు అందరం కలిసి ఇక్కడ రైతు దినోత్సవం సందర్భంగా పూజ చేయడం జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి మా గ్రామ రైతులందరూ కూడా కొంతమంది వచ్చి పాల్గొని దీన్ని జయప్రదం చేయడం జరిగింది. మరిన్ని వార్తల కోసం శివార్త న్యూస్ ఛానల్, శివార్త భక్తి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.